నర్సు షేక్ మనం ఈరోజు చేసేది క్యారెట్ నర్సు షేక్ చేస్తాను మీకోసం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. జయశ్రీ గారు ఏం కావాలి? నట్స్ విత్ క్యారెట్ మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు, జీడిపప్పు, పాలు, పంచదార, యాలకుల పొడి, బాదం. నట్స్ విత్ క్యారెట్ మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలని చూసారు కదండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. జయశ్రీ గారు ఏం చేద్దాం? ఇవేమో క్యారెట్స్, వైటమిన్ ఏ, ఇవేమో జీడిపప్పులు, మంచి నట్స్, బలానికి బలం. ఇవి రెండింటిని కలిపి మామూలుగా ఉడకపెట్టుకోవాలి కుక్కర్లో ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు. ఉడకబెట్టాలి. ఓకే, పెట్టుకుంటే ఇలా మనకి పేస్ట్ లాగా అవుతుంది అన్నమాట. అంటే ఉడకబెట్టిన తర్వాత దీన్ని ఏమైనా అంటే మిక్స్ చేసారా? గ్రైండ్ చేసుకోవాలి మనం. అది కొంతమంది గ్రైండర్లు అంత మంచిగా కాకపోతే పాలతోటే గ్రైండ్ చేసుకోవాలి కొన్ని, అంటే గ్రైండ్ కావటానికి. ఓకే, జీడిపప్పు అండ్ క్యారెట్ని రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడకబెట్టుకోవాలండి. అలా ఉడకబెట్టుకున్న తర్వాత దాన్ని మనం మిక్సీ చేసుకోవాలి. ఇన్ కేస్ మిక్సీ సరిగ్గా రావట్లేదు అనుకుంటే కనుక అప్పుడు కొంచెం పాలు యాడ్ చేసుకుంటే అది ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఆల్రెడీ మీరు చేసి తీసుకొచ్చేసారండి. ఓకే, ముందుగా మనం గిన్నె పెట్టుకొని నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. పాలు అంటే చూస్తూ యాడ్ చేసుకోవాలన్నమాట మిల్క్. ఓకే, మరి వాటర్గా ఉండకూడదు. దీనికి ఇంకా పాలు పడతాయి, చిక్కగా ఉంది కాబట్టి. సో ఇది మనం చిక్క కావాలంటే చిక్క కూడా తాగొచ్చు కదా? అంటే మరి ఇంత పేస్ట్ లాగా తినం కదా, అందుకొరకు కొంచెం. దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు పచ్చి వాసన, అంటే మనం పచ్చి క్యారెట్స్ మనం ఉడకపెట్టాం కదా, కానీ జీడిపప్పు కూడా ఉంది కాబట్టి ఒక కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు అలా సిమ్లో మనం ఉంచుకోవాలి. ఓకే, ఇందులో మనం చక్కెర షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1 కప్. అంటే క్యారెట్లు తీయగానే ఉంటాయి కాబట్టి దాన్ని అది కూడా చూసుకుని వేసేసుకోవచ్చు. ఓకే, ఫ్లేవర్ కోసం ఇలాచి. ఆల్రెడీ మనకి క్యారెట్లో కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం సరిపోతుంది. ఓకే, ఇప్పుడు చక్కగా కలిపేసుకొని మీకోసం అలంకరించిన ఈ గ్లాస్లో ఓకే ఇప్పుడు దీన్ని మీకోసం కొంచెం కలిపి నట్స్ విత్ క్యారెట్ మిల్క్ షేక్ మీకోసం. నట్స్ విత్ క్యారెట్ మిల్క్ షేక్ వేడివేడిగా నా చేతిలో రెడీగా ఉందండి. ఇది నేను టేస్ట్ చూడడానికన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూద్దాం. నట్స్ విత్ క్యారెట్ మిల్క్ షేక్కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు, జీడిపప్పు, పాలు, పంచదార, యాలకుల పొడి, బాదం. నట్స్ విత్ క్యారెట్ మిల్క్ షేక్ తయారు చేసే విధానం: ముందుగా 1 కప్పు క్యారెట్ ముక్కలు, జీడిపప్పును ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో 1/2 లీటర్ పాలను వేడి చేసుకొని రెడీ చేసుకున్న పేస్ట్ను వేసి 1 కప్పు పంచదార, కొద్దిగా యాలకుల పొడిని వేసి 5 నిమిషాలు మరిగించాలి. మరిగిన తర్వాత చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి పోసుకొని పైన బాదం పౌడర్ను వేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచి సర్వ్ చేసుకుంటే కమ్మని చల్ల చల్లని నట్స్ విత్ క్యారెట్ మిల్క్ షేక్ రెడీ.